ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఇనారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇనారెడ్డి చెప్పండి. నంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడుతో ముద్రగడ పద్మనాభం సమావేశమైన కొద్దిసేపటికే నంబర్ వన్ న్యూస్ కి బెదిరింపు కాల్స్ రావడం పట్ల అసలు మనం ఎలా చూడాలంటారు? అంత అవసరం ఎవరుకుందంటారు అసలు? నన్ను దీనికి సంబంధించి అంటే సామాన్యుడి చేతిలో సామాజిక హస్తరం అంటూ సామాన్యుడి పక్షాన పోరాటానికి దిగిన నెంబర్ వన్ న్యూస్ ఛానల్కు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే సాయి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండి సాయి సుధాకర్ గారికి ఫోన్ చేసి ఈ సిగ్నల్ ఆపేస్తామని అంత తెలుస్తామని చెప్పేసి అని బెదిరింపు ధోరణిలో వాళ్ళు మాట్లాడటం వెనుక అలాగంటే ఈ కాపునాడుకు సంబంధించి ఏమైతే ఉద్యమం జరుగుతుందో ఉద్యమానికి మొట్టమొదటిగా ఇది సామాన్యుల పక్షాన పోరాడే ఛానల్ కాబట్టి సామాన్యుడి గొంతుకును ప్రజలకు వినిపించాలంటే ఈ నెంబర్ వన్ న్యూస్ వేదికగా అనేక విషయాల్లో మనం ఈ కాపునాడుకు సంబంధించి మనం సపోర్ట్ చేయడం జరుగుతామని. అయితే ఇప్పుడు ఏమైతే ఉందో జరగబోయే పరిణామాలు అంటే ప్రస్తుతం కాపు ఉద్యమానికి సంబంధించి ఏమైతే బీసీల్లో రిజర్వేషన్లో చేర్చాలని చెప్పేసి అని కాపులు అని చెప్పేసి దాని మీద ఏమైతే చర్చలు నడుస్తున్నాయో దాని మీద గత కొద్దిసేపటి క్రితమే ముద్రడ పద్ధనం అలాగే కాపు ముఖ్య నేతలందరూ కూడా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సాయి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండి సాయి సుధాకర్ గారితో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడం తర్వాత సాయి సుధాకర్ గారు చాలా స్పష్టంగా సామాన్యుడికి అవసరమయ్యే సామాన్యుడికి ఏదన్నా ఇబ్బంది కలిగితే సామాన్యుడి వాయిస్ వినిపించేందుకు ఎప్పుడు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ముందుంటుంది. దీనిలో భాగంగానే ఎప్పుడైతే కాపులు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారో ఆ పోరాటానికి ముందుండి వెనుదల్లుగా ఉండి దీన్ని ప్రసారాలు చేశాం. అలాగే ఫ్యూచర్లో కూడా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా నెంబర్ వన్ న్యూస్ ముందుంటుందని చెప్పిన కూడా గత కొద్దిసేపటి కొద్ది జరిగిన సమావేశం చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ కనుక గొంతు నొక్కితే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ కనుక బెదిరిస్తే వాళ్ళు రారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని నీరుగార్చాలి ముందుగా పద్నామం చేసే ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పని దాంట్లో భాగంగానే కొంతమంది దుండగలు ఈ రకంగా ఫోన్ చేసి బెదిరిస్తానని చెప్పేసి కూడా మనం దీన్ని ఆ విధంగా తీసుకోవచ్చు. అలాగే గత కొద్ది రోజులుగా వేస్తున్న కథనాలు అంటే ఇసుక స్కామ్ కావచ్చు అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ తాలూకు బంధువులు 1,000 కోట్ల రూపాయల స్కామ్లో ఉన్నారు అని చెప్పని స్పష్టమైన ఆధారాలతో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ కథనం ప్రచారం చేసింది. అది కాకుండా ఏదైతే కాపు కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉన్నారో దీని మీద వివరణ ఇవ్వండి, దీనికి సంబంధించి మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయో వాళ్ళ వివరణ తీసుకోవడం అనేది మీడియా పరంగా ఉన్న ఎథిక్స్. ఆ ఎథిక్స్లో భాగంగా నెంబర్ వన్ న్యూస్ ప్రయత్నం చేసింది కానీ ఆయన నెంబర్ వన్ న్యూస్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కాబట్టి దీని మీద వరుస కథనాలు చేయడం అలాగే గతంలో ఇసుక స్కామ్లో కూడా వరుస కథనాలు చేయడం ఏదైనా సరే సామాన్యుడి పక్షం నిలబడి అన్యాయం ఎక్కడ అన్యాయం జరిగితే దాని పట్ల పోరాడే ఉద్యమ స్ఫూర్తి ఉన్న ఛానల్ నెంబర్ వన్. కానీ ఇప్పుడు ముద్రడ పద్మనాభం ఆగస్టు వరకు డెడ్లైన్ ఇవ్వడం, ఆగస్టు తర్వాత కనుక ఇదే విధంగా ప్రభుత్వం నాంత దూరం చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం, అలాగే ముద్రడ పద్మనాభానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీరారెడ్డి అలాగే దాసరి నారాయణరావు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా బీసీ సంఘం నేతలు కూడా కొంతమంది మద్దతు పలకడంతో ఈ ఉద్యమానికి మద్దతు పెరిగిపోతా ఉంది. ఈ ఉద్యమాన్ని ఆపాలంటే ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేస్తున్న నెంబర్ వన్ న్యూస్ గొంతు నొక్కాలి, నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సిగ్నల్స్ ఆపాలి. ఆపితేనే సగం వరకు ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటుందని చెప్పని వాళ్ళు ఒక కుట్రలో భాగంగా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండి సాయి సుధాకర్ గారికి ఫోన్ చేసి బెదిరించడం జరుగుతూ ఉంది. మీ సిగ్నల్ ఆపేస్తాం, మీ అందరూ తెలుస్తాం అని చెప్పేసి అని. కానీ సాయి సుధాకర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు, ఎవరు బెదిరించినా దాని తగ్గేలేదు. సామాన్యుడి పట్ల, సామాన్యుడి ఆకలి పట్ల, సామాన్యుడి గొంతు వినిపించడానికి మాదొక వేదిక. ఈ వేదికను ఖచ్చితంగా సామాన్యుడి ప్రయోజనాలకు ఉపయోగిస్తానని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది నందు. అయితే ఇన్నారెడ్డి, ఇప్పుడు మనం చూస్తున్నాం మనం నెంబర్ వన్ న్యూస్ తరపు నుంచి అన్యాయాలు అక్రమాలను ప్రసారం చేసే ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని ప్రసారం చేస్తున్నాం, అలాగే సామాన్యుల సమస్యలపై పోరాడుతున్నాం. ఈ పోరాటంలో భాగంగానే న్యాయబద్ధమైన కాపు రిజర్వేషన్లకి మనం సపోర్ట్ చేస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఛానల్ ఎండీకి ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం అంటే ఖచ్చితంగా వారు ఈ రెండు కేటగిరీలో అయితే కాపు సంఘాలకు వ్యతిరేకులు అయి ఉండాలి, లేదంటే సమాజంలో అన్యాయాలు అక్రమాలను ప్రోత్సహించే వాళ్ళు అయి ఉండాలి. ఖచ్చితంగా మనం దీని గురించి మీరేమంటారు? నన్ను దీనికి సంబంధించి మనకి చాలా స్పష్టమైన వివరాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అంటే కాపు ఉద్యమ నేత ముద్రడ పద్మనాభం గారు వచ్చి సాయి సుధాకర్ గారితో భేటీ అవ్వటం, ఎవరైతే కాపు ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య నేతలందరూ వచ్చి సాయి సుధాకర్ గారితో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పని వార్త ప్రసారం కావడంతో ఇప్పుడు ఉద్యమానికి సపోర్ట్ చేస్తుంది నెంబర్ వన్ న్యూస్ ఛానలే. నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గొంతు నొక్కితే ఉద్యమాన్ని ఆపొచ్చు, అంటే
ఉద్యమాన్ని నీరుగార్చే కొంతమంది దుండగులు చేసే ప్రయత్నంలో భాగమని చెప్పేసి కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సంబంధించి ఏమేమి జరుగుతున్నాయి, తర్వాత ఎందుకు ఈ రకం బెదిరింపు జరుగుతుందని చెప్పేసి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ డిప్యూటీ సిఇఓ రవి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, అంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బెదిరింపులా, లేకపోతే మనం వేస్తున్న కథనాలకు భయపడిన కొంతమంది మన సిగ్నల్ ఆపేస్తామని చేస్తున్న బెదిరింపులా, అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఓకే, మీరు చెప్పినట్టు విన్నారెడ్డి, రెండు విషయాల్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి, కాపు ఉద్యమం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందో తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గత సంవత్సరాల కాలంగా, దశాబ్దాల కాలంగా ముద్రగడ పద్మనాభం గారు చాలా ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కానీ నెంబర్ వన్ న్యూస్ ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేసే క్రమంలో, ఎందుకంటే ఈ సమాజంలో చాలా సామాజిక వర్గాలు ఉంటాయి, ముందుగా ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో ఆ కాపు సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై వెలుగెత్తి చాటి ముద్రగడ పద్మనాభం గారికి సపోర్ట్ చేసి ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకువెళ్ళింది అనే అక్కసు ఒకవైపు, మరోవైపు ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైతే స్కామ్లకు దిగుతుందో, ఇసుక స్కామ్ అవ్వచ్చు, రీసెంట్గా జరిగిన సదాపర్తి భూముల వ్యవహారం అవ్వచ్చు, అధికారులు ప్రభుత్వంలోని కొంతమంది కీలక నాయకులు కలిసి ఇలా ప్రజల సొమ్మును, సామాన్యుల సొమ్మును, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడం, ఈ రెండు విషయాల మీద నెంబర్ వన్ న్యూస్ చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది. సామాన్యుల సొమ్మును, సామాన్యుల ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. చిన్న చిన్న దేవాదాయ శాఖలో చిన్న చిన్న షాప్స్ అవ్వచ్చు, లేకపోతే చిన్న ఏదైనా టెండర్కి సంబంధించి ఈ వేల వంటూ వేస్తూ ఉంటారు. కానీ ఒక 1,000 కోట్లకు పైగా ఉన్న వాల్యూ చేసే భూమిని 22 కోట్లకే చేయడం, ఇదంతా ఒక గోప్యంగా చేయడం, ఇలాంటి విషయాలన్నింటినీ నెంబర్ వన్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఏం జరుగుతుంది నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో, ఏం చేస్తున్నారు, ఛానల్ స్ట్రాటజీ ఏంటి, ఛానల్ స్ట్రాటజీ ఒకటే, సామాన్యులకు బాసటగా నిలవడం, సామాన్యులకు బాసటగా నెంబర్ వన్ న్యూస్ నిలుస్తుంది. ఎవరైతే అక్రమాలకు దిగుతారో, అక్రమార్కులకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలోనే చాలామంది నాయకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితం ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత నెంబర్ వన్ న్యూస్కి వచ్చారు. వచ్చిన కొద్దిసేపటికే సీఎండి సాయి సుధాకర్ నాయుడు గారికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది, శాటిలైట్ రైట్స్ని ఆపేస్తాం, 24 గంటల్లో ఛానల్ని ఆపేస్తామని చెప్పి. గతంలోనూ చూసాం విజయవాడ ఆఫీస్పై, పంటకాలవ రోడ్లో ఉన్న విజయవాడ నెంబర్ వన్ న్యూస్ ఆఫీస్పై రాళ్ల దాడి జరిగింది. ఆ దాడిని కూడా పలు ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు కూడా తిప్పికొట్టాయి, ఖండించాయి. ప్రజలైతే నెంబర్ వన్ న్యూస్ వైపే ఉన్నారు. మనం చూస్తున్నాం 1 ఇయర్గా, జూన్ 5th మనం నెంబర్ వన్ న్యూస్ ఫస్ట్ యానివర్సరీ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు అన్ని మీడియా సంస్థలకు యాడ్స్ ఇచ్చిన గవర్నమెంట్ నెంబర్ వన్ న్యూస్ని ఒక విలన్లా చూసే పరిస్థితి, ఫైనాన్షియల్గా ఆర్థికంగా నొక్కే అణగదొక్కే ప్రయత్నం అయితే జరుగుతోంది. 300 మందికి పైగా జర్నలిస్టుల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలి అనే ఒక ఉద్యమంతో, ఒక ఆశయంతో ఈ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిన నెంబర్ వన్ న్యూస్ ఇంత అలా వచ్చింది అంటే కారణం నెంబర్ వన్ న్యూస్ అనే. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం గారు కూడా అదే విషయాన్ని అనేక మార్లు చెబుతూ వచ్చారు. కానీ ఏదైతే కాపు ప్రజల ఓట్లతో గెలిచిన కాపు నాయకులే, ఫర్ ఎగ్జాంపుల్ చినరాజప్ప అవ్వచ్చు, ఈ ఛానలే చేసింది తునిలో అంటూ ఛానల్ మీద బురద జల్లే ప్రయత్నం. ఛానల్ మీద బురద జల్లడం కంటే ముందు ఏదైతే మీ నాయకులు, మీ ప్రజలు మిమ్మల్ని మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ కష్టాలని తెలుసుకోండి, వాళ్ళ సమస్యలను తీర్చండి, కాపు ప్రజలని బీసీల్లో చేర్చాలని వాళ్ళు డిమాండ్ చేశారు. మీరు ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టారు మీ నాయకుడు. అయినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజీ విషయానికి వస్తే, కాపు కార్పొరేషన్పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాపు ప్రజలు. ఏదో చేస్తుంది కాపు కార్పొరేషన్ వచ్చిన తర్వాత రుణాలు ఇస్తుంది, మనం ఆర్థికంగా కొంచెం స్థిరపడచ్చు అని చాలామంది కాపు యువత ఆరాటంగా చూశారు. అయినా కూడా ఎవరికీ న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. ఇదంతా పక్కన పెట్టేసి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి రకరకాల స్కాముల్లో ఈ నాయకులందరూ చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక స్కామ్లో చినరాజప్ప, అలాగే ఈ సదాపర్తి భూముల వ్యవహారంలో 1,000 కోట్ల స్కామ్లో రామానుజయ ఇలా బయటపడడం, దీన్ని నెంబర్ వన్ న్యూస్ వెలుగులోకి తీసుకురావడం, చాలామంది ఆరోపణలు చేస్తున్నారు కాపు నాయకులే కదా ఎందుకు వాళ్ళని చూపిస్తున్నారని. ఏ నాయకులు అనేది కాదు, ఎవరైతే తప్పు చేస్తారో అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదు. నెంబర్ వన్ న్యూస్ ఎప్పుడు కూడా వాళ్ళ తాట తీస్తుంది అనడంలో ఎటువంటి
రెండో క్వశ్చన్ అనేది లేదు, సెకండ్ థాట్ అనేది లేదు. ఎవరైనా కానివ్వండి, సామాన్యులకు అండగా నిలుస్తుంది నెంబర్ వన్ న్యూస్. ఈ నేపథ్యంలోనే 24 గంటల్లో ఛానల్ ప్రసారాలని ఆపేస్తామంటూ స్వయం నెంబర్ వన్ న్యూస్ సిఎండి సాయి సుధాకర్ నాయుడు గారికి ఒక ఆగంతకుడు ఫోన్ చేశాడు, శాటిలైట్ రైట్స్ను ఆపేస్తామని చెప్పి. ఒకవైపు కాపు ఉద్యమానికి డెడ్ లైన్ సమీపిస్తోంది, మరోవైపు ప్రభుత్వంలో ఉన్న స్కామ్లు కూడా ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. నిజాన్ని నిర్భయంగా వెలుగు చూస్తాం, వెలుగు తీస్తాం. సో వీటన్నిటి మీద ఎప్పుడు కూడా నెంబర్ వన్ న్యూస్ ముందే ఉంటుంది, భయపడేది లేదు బెదిరింపులకు. ఈ నేపథ్యంలోనే మనం గత కొద్ది గంటలుగా చూస్తున్నాం, చాలామంది అధికార పార్టీలోని నాయకులు నిశితంగా పరిశీలిస్తున్నారు నెంబర్ వన్ న్యూస్లో ఏం జరుగుతుంది, ఏంటి స్ట్రాటజీ ఏంటి అని చెప్పి. స్ట్రాటజీ ఏం లేదు, సామాన్యులకు అండగా నిలవడమే నెంబర్ వన్ న్యూస్ స్ట్రాటజీ. సో చూద్దాం మరి కాసేపట్లో ఏం జరుగుతుందో. ఇప్పటికీ బెదిరింపు కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో మరి కాసేపట్లో ఇన్నారెడ్డి గారు, మీరు క్రైమ్ బ్యూరో చీఫ్గా ఉన్నారు, ఒకవేళ ఇటువంటి బెదిరింపు కాల్స్ కంటిన్యూ అయితే కనుక మనం లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు? రవి, దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తున్న ఛానల్, తర్వాత ప్రజలకు సంఘీభాగం ముందుకెళ్తున్న ఛానల్ గతంలో కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు వచ్చిన బెదిరింపు కాల్ని మనం చాలా స్పష్టంగా దాన్ని పరిశీలిస్తే దీంట్లో అంటే ముద్రడ పద్మనాభం గారికి సంబంధించి, ఉద్యమానికి సంబంధించి ఎప్పుడైతే మనం ముందు నడిపించాం చాలా అంటే ప్రజల్లో తీసుకెళ్ళటానికి ఛానల్ సీఎండి గారు కూడా ప్రజల మద్దతుతో పాదయాత్రలు చేయడం, తర్వాత ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం, అంటే ఎన్నో సంవత్సరాల కొన్ని ఏళ్లుగా ప్రజల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తిది దాన్ని రగిలించి ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించిన సాయి సుధాకర్ నాయుడు గారు దీంట్లో ఇది సామాన్య చేతిలో సామాజిక అస్త్రం అంటూ కూడా ఈ ఛానల్ మొదలుపెట్టడం, ఈ ఛానల్ ఈ ఉద్యమానికి ముందుండి ప్రజలకి ఈ విషయాన్ని చేరవేయటంలో ముందుంది కాబట్టి ఈ ఛానల్ సిగ్నల్స్ కనుక ఆపితే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో సగం నీరు గార్చవచ్చు. అంటే ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయోగంలో భాగంగానే కొంతమంది ఈ బెదిరింపు కాల్స్ పాల్పడుతున్నారు. అలాగే మరోవైపున ఈ స్కామ్లను బయటపడుతున్నాం కాబట్టి ఈ ఛానల్ కనుక వస్తే మన బండారం బయటపడుతుంది. మిగతా ఎవరు కూడా మన మీద ధైర్యంగా న్యూస్ చేసే దమ్ము ధైర్యం లేదు. ఆ దమ్ము ధైర్యం ఉన్న ఛానల్ ఒక నెంబర్ వన్ ఇస్తే కాబట్టి ఈ ఛానల్ సిగ్నల్ ఆపాలని చెప్పి చెప్తున్నారు. అయితే దీని మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎవరైతే ఫోన్ కాల్ చేస్తున్నారో ఆ ఫోన్ కాల్ ట్రాప్ చేయటం, వాళ్ళ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయటం, తర్వాత ఆ ఫోన్ కాల్ ఎవరిది, ఒకవేళ అన్నోన్ పర్సన్ సిమ్ కార్డ్ అయినప్పుడు కూడా కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించి సెల్ టవర్ ఆధారంగా వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేసి వాళ్ళ సెల్ టవర్ ఆధారంగా ఎక్కడున్నారో లొకేట్ ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే అవకాశం పోలీసులకు ఉంది. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం వాళ్ళని పట్టుకోవడం, తర్వాత వాళ్ళని బంధించడం మా ముఖ్యం కాదు. ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో ఆ బెదిరింపులకు తలగ్గేది లేదు అన్నటమే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ చేస్తున్న ప్రస్తుత పరిణామాలకి హెచ్చరిక. మీరు కనుక ఎవరైనా బెదిరించాలన్నా బెదిరేది లేదు. ఏవైతే ధోరణితో పోతున్నామో, ప్రజాపక్షాన పోతున్నామో, ప్రజల కోసం వెళ్తున్నామో అది అలాగే కొనసాగుతుంది. మీరు బెదిరించినా, మీరు సిగ్నల్ ఆపేస్తాను బెదిరించినా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ఏమాత్రం వెనుక తగ్గదు. ముద్రడ పద్మనాభం చేస్తున్న ఉద్యమ స్ఫూర్తికి, ఉద్యమానికి డైరెక్ట్గా మేము మద్దతు పలుకుతాము, ఆ మద్దతు కొనసాగుతుంది చెప్పని కూడా చాలా స్పష్టంగా సీఎండి సాయి సుధాకర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే బెదిరించారో వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరికి సంబంధించి ఎవరిని కూడా ఈ కించపరచడానికి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఉద్దేశం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే ఉద్దేశం. ఈ లోపల అంటే ఇప్పుడు ఏమైతే ఈ ల్యాండ్ స్కామ్ ఉందో, అంటే తమిళనాడులో ఉన్న ల్యాండ్కి సంబంధించి స్కామ్ ఉందో, దానికి సంబంధించి చాలా స్పష్టమైన ఆధారాలతో మేము ప్రజల ముందు పెట్టాం. ఇంకా దీనికి సంబంధించి నెంబర్ వన్ ఫోర్స్ టీమ్ ప్రస్తుతం రంగంలో దిగి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరు కొన్నారు, ఎవరు వేలంపాట వేశారు, అసలు వేలంపాట వేసే విధానం ఏంటి, ఆ విధి విధానాలను పక్కన పెట్టి ఆ విధి విధానం తొంగలో దక్కి ఎందుకు ఈ రకంగా వాళ్ళు డైరెక్ట్గా వేలంలో వేశారు, వేలం సంబంధించి వెంటనే వేశారు. అంటే ఒక వేలంపాట వేస్తున్నప్పుడు దేవాదాయ శాఖ చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి పేపర్లో ప్రకటిస్తారు. ఆ ప్రకటన ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే ఎక్కడిచ్చారు, కానీ తమిళనాడులో భూమి ఉన్నాయి కాబట్టి తమిళనాడు కూడా పేపర్ ప్రకటిస్తే అక్కడ 200 గజాల ల్యాండ్ అక్కడ దాదాపు 50 లక్షలు ఉంది, కానీ ఇక్కడ ఎకరం 20 లక్షలు కమ్మట వెనుకున్న అసలు నిజం ఏంటంటే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇది ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటికే రంగంలో దిగింది, దాని తాలూకు డాక్యుమెంట్ త్వరలో ప్రజల ముందు పెడతామని చెప్పి చెప్పిన నేపథ్యంలో దాని తాలూకు కొంతమంది భయపడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సాయి సుధాకర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు, మేము ఉద్యమ స్ఫూర్తిలో ఉన్నాం, ప్రజలకు అండగా ఉంటాం, ఆ అండ అలాగే కొనసాగిస్తామని చెప్తున్నారు, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఏమైతే కాపు కార్పొరేషన్ చైర్మన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన బంధువులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినప్పుడు మేము స్వచ్ఛందంగా మైక్ తీసుకుని వెళ్ళి నెంబర్ వన్ న్యూస్ సాక్షిగా దీని మీద మీ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీ మీద మీ వివరణ ఇవ్వండి, అంటే ఎవరి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఎవరి మీద ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళు వివరణ తీసుకోవటం,
మీడియా పరంగా ఎథిక్స్, ఆ ఎథిక్స్ లో భాగంగా అడగకపోతే ఆయన నిరాకరించారు అంటే ఆయన నిరాకరిస్తున్నాడు అని చెప్పంటే అది నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా, అంటే నిజం చెప్పడానికి భయపడుతున్నా అనుకోవాలా, ఏదైనా అనుకునే అవకాశం ఉంది. ఈ తీర్పు ప్రజలది, ఉన్న విషయాన్ని ఉన్నదట్టుగా ప్రజలకు చూపించడమే మా బాధ్యత. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు ఫ్యూచర్లో మీ భవిష్యత్తు అనేది మీరు ఆలోచించుకోవాలి. నిజంగా కనుక మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మైక్ ముందుకు వచ్చి నెంబరు ఛానల్కి వచ్చి జరిగింది ఇది, దీంట్లో మా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, దీంట్లో చాలా స్పష్టమైన ఆధారాలు ఇవి ఉన్నాయని చెప్పేసి అని, మీ దగ్గర ఆధారాలు ఎందుకు చూపించట్లేదని చెప్పేసి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికీ కూడా సాయి సుధాకర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, టాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు, మేము ఎన్నుకున్న విధానం సరైన విధానం, దాంట్లో కాపునాడుకు సంబంధించి కాపు ఉద్యమానికి గతంలో మద్దతు ఇచ్చాం, ఫ్యూచర్లో మద్దతు ఇస్తాం. దీని మీద స్పష్టంగా ఇది ప్రజల అంటే సామాన్యుడికి సంబంధించిన విషయం కాబట్టి ముందుండి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు మేము సిద్ధమయ్యాం, ప్రజల్లో తీసుకెళ్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని మీద ఎవరైతే బెదిరిస్తున్నారో ఆ బెదిరింపులకు పాల్పడ్డ వాళ్ళకి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. మా పద్ధతి ఇలానే ఉంటుంది, మేము ప్రజాపక్షమే ఉంటాం, ప్రజల కోసమే పోరాడతాం, ప్రజలతోటే ఉంటాం. ఈ ప్రజా ఉద్యమంగా చేస్తున్న ముద్రల పదనామం ఏమైతే ప్రజల కోసం కొన్ని సంవత్సరాలు చేస్తున్న ఉద్యమానికి, కొన్ని సంవత్సరాలు చేస్తున్న నికంఠ దీక్షకు మేము అండగా ఉంటాం. గత కొద్దిసేపటి క్రితం నెంబర్ వన్ ఛానల్కి వచ్చి ఎవరైతే కాపు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ముద్రల పదనామం అలాగే కాపు ముఖ్య నేతలు నెంబర్ వన్ ఛానల్ సీఎండి సార్తో చాలా స్పష్టంగా కొన్ని తమ వైఖరిని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఈ ఉద్యమానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి అని అడిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో ఉద్యమానికి ఏ విధంగా సపోర్ట్ చేశామో ఇప్పుడు కూడా అదే ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది సామాన్యుడి గుండె చప్పుడు ప్రజలకు వినిపించాల్సిన అవసరం ఒక సామాన్యుడి చేతిలో సామాజిక స్థరంగా నెంబర్ వన్ న్యూస్ ఖచ్చితంగా ఉంది, మిగతా ఛానల్తో సంబంధం లేకుండా ఉందని చెప్పాను. తెలుస్తా ఉంది, ఏదేమైనప్పటికీ ఈ టాటా బెదిరింపు చప్పులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొగ్గేది అని చెప్పేసి అని నెంబర్ వన్ ఛానల్ సాయి సుధాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ ఇనారెడ్డి.